ఎనిమిదవ తరగతి విద్యార్థులందరూ కూడా మనము పేజీ నెంబర్ 72లో ఇవి చెయ్యండి అనేసింది మంజీరా లెసన్. మనం నిన్నటి దగ్గర చెప్పుకున్నాము, విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి, మాట్లాడటం అనుంది. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి, నదుల వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో చర్చించండి అనేసింది. దారుణంగా చదవటము, అర్థం చేసుకుని ప్రతిస్పందించడము, అవునా? కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయో గుర్తించి రాయండి. రైతు నాగలి ముందుకు సాగు, చిన్నబోయిన నేలగుండెను సేద తీరుస్తావు, హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు, పల్లెను తల్లితో లాలిస్తావు. ఈ యొక్క పదాలు వాక్యాలు ఏ గేయంలో ఎక్కడున్నాయో ఒకసారి గుర్తించండి. అలాగే పేజ్ నెంబర్ 73లో గంగాపురం హనుమచర్మ రాసిన కింది గేయ పంక్తులు చదవండి, ప్రశ్నకు జవాబులు రాయండి అని ఉంది. ప్రవహింతువా దుందువి మా సీమ, పాలయేరుగా దుందువి, చిరుగాలి కెరటాల పొరలెత్తు అలలతో, ధరలంటు అమృతసి కరములో జలముతో, గిరిలంటి వాణి నిర్జురులంటి పైవాణి, ధరులంటి జాజి క్రొవ్వరుల వన్యలుని ప్రవహింతువా అనేసి ఇవ్వటం అనేది జరిగింది. ప్రశ్నలు ఏంటి ఇక్కడ, ఈ గేయం దేని గురించి చెప్తుంది? దుందుబి నది ప్రవాహాన్ని కవి దేంతో పోల్చాడు? కవి దుందుబి నదిని పాలయ్యారు అని ఎందుకు అన్నాడు? ధరలు అనే పదానికి అర్థమేమిటి? దుందుబి జలం ఎట్లా ఉందని కవి ఉద్దేశం? ఒకటికి రెండు సార్లు చదవండి, చదివితే దాంట్లోని భావము. ఈ గేయం దేని గురించి చెప్తుంది? ఒక నది గురించా, మరి ఏంటా ఆలోచించండి. దుందుబి నది ప్రవాహాన్ని కవి దేంతో పోల్చాడు మరి? అలాగే కవి దుందుబి నదిని పాలయ్యారని ఎందుకు అన్నాడు? ధరలు అంటే అనే పదానికి అర్థమేంటి? దుందుబి జలం ఎట్లా ఉందని కవి యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగే స్వీయ రచన ఉంది ఇక్కడ, నది పొలానికి బలం చేకూరుస్తుంది అని కవి ఎందుకు అన్నాడు? మరి నదులు లేకపోతే పొలానికి బలం వస్తుందా మరి? భాగ్యనగరానికి మంజీరా నదికి ఉన్న సంబంధం ఏంటి మరి? భాగ్యనగరం అంటే హైదరాబాద్, మరి మంజీరా నదికి ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి? నదిలో నాగరికతకు ఆలవాలం ఎందుకు మరి? క్రింది ప్రశ్నలకు పదే వాక్యాల జవాబులు రాయండి. నదుల్లో కూడా నీళ్లు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి. మరి నదుల్లో ఎల్లప్పుడూ నీరు ఉండాలంటే మరి ఏం చేయాలి? మరి ఆ నీరు అనేది లేకపోతే ఏం జరిగితే, ఎలాంటి పరిస్థితులు వస్తే ఆ యొక్క నీరు అనేది కనుమరుగైపోతుంది అనేది ఆలోచించండి. సృజనాత్మకత ప్రశంస, క్రింది ప్రశ్నలకు జవాబును సృజనాత్మకంగా రాయండి. మీ ప్రాంతంలోని లేదా మీరు చూపిన వాగు లేదా చెరువు లేదా నదిని వర్ణిస్తూ కవిత లేదా గేయాన్ని రాయండి, రాయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ పదజాల వినియోగం అనుంది, క్రింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి అంది. ఏమున్నాయి ఇక్కడ? రైతు, చలదనం, నేల, స్నేహం, పంపే, ప్రకాశించుట అనేసి ఇచ్చాడనమాట. అక్కడ ఇస్తే మనము ఫస్ట్ మనకి సంబంధించింది రైతు. రైతు అంటే ఎక్కడుంది? మనం రైతుని కర్షకుడు అనేసి అంటాం. అలాగే చల్లదనం, చల్లదనం అంటే ఎట్లా? చలువ. నేల, నేల అంటే ఏంటిది? పుడమి. పంపి అంటే అంపి అనేసి, ప్రకాశించుట అంటే విలసిల్లు. మరి మిగిలిన ఏంటి ఇక్కడ? భాషకి మనం భాష రాసుకోవచ్చు. కంకణం అంటే గాజు రాయచ్చు, నాగలి అంటే నాగలి. అలాగే నెక్స్ట్ బిట్ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి అన్నాడు ఇక్కడ. రైతు ఎడద విశాలమైనది, ధాన్య రాశులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు, ప్రకృతి వికృతులు అన్నమాట. ఏంటి ఇక్కడ ఈ వాక్యాలు గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి. ఎడద అంటే ఏంటి? హృదయం. రాసులు అంటే రాసులు అన్నట్టు. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థం రాయండి. కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది, విలసిల్లిందంటే ఏంటి? ప్రకాశించింది. కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది, కూర్మి అంటే ఏంటి? స్నేహం. పుడిమి అనేక సంపదలకు నిలయం, పుడిమి అంటే భూమి. అలా ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని అంది, క్రింది ఖాళీలను పూరించండి. ఏమిచ్చాడు ఇక్కడ? సమాస పదం ఇచ్చాడు, విగ్రహవాక్యం ఇచ్చాడు, సమాసం పేరు. సీత జడ, సీత యొక్క జడ. మనకి ప్రత్యయాలు విభక్తులు వస్తేనే ఇవి మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సీత యొక్క జడ షష్ఠీతత్పుర, సీత యొక్క జడ షష్ఠీతత్పురుష సమాసం. మరి చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ అంటే ఏం చెప్తుంది అనేసి మనం చెట్టు నీడ అంటే చెట్టు యొక్క నీడ అని చెప్తాం. ఇది కూడా యొక్క అని వచ్చింది కాబట్టి ఇది సమాసం పేరు, షష్ఠీతత్పురుష సమాసం.
అలాగే వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు అన్నమాట. చేత ఇది తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించింది. అలాగే రాజులలో శ్రేష్ఠుడు, రాజశ్రేష్ఠుడు లలో లో అన్నప్పుడు షష్ఠి తత్పురుష సమాసం. అమంగళం మంగళం కానిది, మంగళం కానిది అంటే అమంగళం, అమంగళం అంటే మంగళం కానిది, ఇది నైనిక తత్పురుష సమాసానికి సంబంధించింది. అలాగే తిలకమును ధరించిన వాడు తిలకదారి, ఇది బహువ్రీహి సమాసం కిందకు వస్తుంది. అలాగే అలంకారం, అలంకారం అంటే చూడండి, మనం చూడండి మనం ఇదే ఏదైనా కానీ అలంకారణం అంటే ఏమంటే అలంకరించుకోవడం అనేసి అంటాం మనం. అలాగే సాహిత్యం కూడా మన అలంకరణ అనేది ఒక భాగం అనమాట. మనం రాసే రాతకే కానీ చదివే చదువుకే కానీ ఒక అలంకారంలాగా ఉండాలి, మనం మాట్లాడే మాట కూడా ఒక అలంకారంగానే ఉండాలన్నమాట. క్రింది వాటిని చదవండి చూడండి, ఇల్లు, మనిషి, పెళ్ళి, మండపం, ఫంక్షన్ హాలు, వాహనం, ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండటానికి అలంకారాలు ఉపయోగిస్తారు అనలేదా. ఇల్లు అంట, మనిషి అంట, పెళ్ళి అంట, మండపం, ఫంక్షన్ హాలు, వాహనం, ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ అనేది చేస్తామన్నమాట. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండటానికి అలంకారాలు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఇది మన బడి అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి. దీంట్లో పై కవితలు డి అనే అక్షరము అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఇది మనబడి అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పున నడవడి అనలేదా. పై కవితలు డి అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఈ విధంగా ఈ వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. అలంకారం అంటే చూడండి, ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్ద అలంకారం. ఆ అందం ఏ రూపంలో వచ్చింది, ఇక్కడ శబ్ద రూపంలో వచ్చింది కాబట్టి శబ్ద అలంకారం. అర్థం వల్ల అందం కలిగితే ఏమవుతుంది, అది అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి మనం తెలుసుకుందాం. అర్థమైంది ఇప్పుడు అలంకారాలు అంటే ఏంటో అనేసి. అలంకారాలు రెండు రకాలు, శబ్ద అలంకారాలు ఒకటి, అర్థాలంకారాలు ఒకటి. శబ్దం వల్ల వచ్చింది శబ్దాలంకారం అవుతుంది, అర్థంతో వచ్చినట్టయితే కనుక అది అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు శబ్దాలంకారాల్లో మొదటిది ఒకటి నేర్చుకుందాం. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారము ఏంటి, శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారము. వృత్తం అంటే ఏంటిది, మనము సర్కిల్ లాగా ఉంటుందా లేదా, వృత్తము అంటే ఏంటిది సర్కిల్ అనమాట. వృత్తం అంటే ఏంటి సర్కిల్. అయితే క్రింది వాక్యాలను గమనించండి, గడగడ వణుకుచు తడబడి జారిను, ఏంటంట గడగడ వణుకుచు తడబడి జారిను, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇక్కడ రెండు వాక్యాలు మనం చూస్తున్నాము, గడగడ వణుకుచు తడబడి జారి పడిను, రంగమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. మరి పై వాక్యంలో ఏ అక్షరం అనేది మనకి రిపీట్ అవుతుంది, గడ గడ వడ తడ అనలేదా. ఈ విధంగా పునరుక్తం అవుతుందా లేదా. పై రెండు వాక్యాలలో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏది, హల్లు అంటే ఏంటిది, కా నుంచి బండీరా వరకు ఉన్న వాటిని హల్లులు అనేసి అంటాం. మరి పై రెండు వాక్యాలలో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏది, పై వాక్యాల్లో వరుసగా డా థ అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా. ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తానుప్రాస అలంకారం అంటారు. ఏంటి, ఒకే హల్లు అనేక సార్లు వచ్చినట్టయితే గనక పునరారుక్తం అయితే దాన్ని వృత్తానుప్రాస అలంకారం అనేసి అంటారు. చూడండి, గడ 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 వడకుచు తడబడి జారిను, డా 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 అనలేదా, రత్తమ్మ త త అనలేదా, త త అనేది మూడు సార్లుగా కనబడుతుంది. పై రెండు వాక్యాల్లో ఎక్కువ సార్లు వచ్చిన హల్లులు ఏది అన్నప్పుడు పై వాక్యాల్లో వరుసగా డా త అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా, ఉన్నాయా. ఆ ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు మనం అలంకారాలలో అర్ధాలంకారం అంటే ఏమని చెప్పుకున్నాము, అందం కలిగితేనే ఆ యొక్క దానికి అందం కలిగితేనే అర్ధాలంకారం అనేసి, శబ్దం వల్ల వచ్చితే కనుక అది శబ్దాలంకారాలు అనేసి అన్నాం. ఇప్పుడు శబ్దాలంకారంలో మొదటిది ఏంటిది, వృత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకోవటం జరిగింది. ఒకే హల్లు అనేక సార్లు
అనేక సార్లు రావడాన్ని వృత్తాని ప్రాస అలంకారం అంటారు. వృత్తాని ప్రాస అలంకారం యొక్క డెఫినేషన్ ఏంటిది? ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తాని ప్రాస అలంకారం అంటారు. అయితే మరొకసారి చూడండి, అలంకారం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. ఇల్లు, మనిషి, పెళ్లి, మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం, ఏదైతే సరే, ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తారు. అట్లనే రచనలు ఆకర్షణీయంగా ఉండటానికి అలంకారాలు అనేది ఉపయోగిస్తారు. ఇది మనబడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి. పై కవితలో డి అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం వల్ల శబ్దం వచ్చింది కాబట్టి శబ్దాలంకారము. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి మనం తెలుసుకున్నాము కూడా. వృత్తాన ప్రాస అలంకారం గురించి చెప్పానా లేదా? గడగడ వడకొచ్చు తడబడి జారి పడెను, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. పై దాంట్లో కూడా డా 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 అనే అక్షరము, రెండవ దాంట్లో తా 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 అనేది వచ్చింది కాబట్టి ఇట్లా ఒకే హాలు అనేక సార్లు రావడాన్ని ఏమంటారు? వృత్తాన ప్రాస అలంకారం అనేసి అంటారు. అలాగే ఇక్కడ ఆలోచించండి చెప్పండి అని కూడా ఉంది. ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది మీకు? డిడిడి అనేది కనపడుతుంది. ఎందుకని వినసొంపుగా ఉంది? ప్రతి పాదం వాక్యమైన మళ్ళా అక్షరం ఒకే అక్షరము తిరిగి తిరిగి రావటం వల్ల అది వినడానికి సొంపుగా ఉంది. దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏంటిది? డిడిడి అనమాట. అవునా లేదా? ఇది చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది? చక్కగా ఇది మనబడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఓడి, మనకు నేర్పును నడవడి అనేసి. అవునా? ఇలాంటి దాన్ని మనం అలంకారాలలో, శబ్దాలంకారాలలో మొదటిది వృత్తాన ప్రాస అలంకారం గురించి ఈరోజు చెప్పుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పాఠ్యపుస్తకాల్లో గ్రామర్ పాఠం అంతా కూడా రాయండి. మళ్ళీ ఒక మరికొన్ని వృత్తాన ప్రాస అలంకారం చెందిన వాక్యాలను మరికొన్ని పాఠంలో వెతికి రాయండి అన్నాడు. ఇక్కడ ఏంటంట, వృత్తాన ప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను ఎక్కడైతే మీకు ఒకే హాల్లో అనేక సార్లు రావడం ఉంటుందో అలాంటివన్నీ కూడా వృత్తాన ప్రాస అలంకారానికి చెందినవి కాబట్టి అలంకారాల్లో వచ్చిన పదాలన్నిటిని కూడా ఇక్కడ రాయటం అని రాయండి అనేసి మనకి కింద సెకండ్ బిట్లు ఇవ్వటం జరిగింది. రాస్తారని నేను అనుకున్నాను. మిగిలింది తర్వాత క్లాస్లో కలుసుకుందాం.